హే యాజ్స్ నేను మీ భద్రాని ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని హైలైట్స్ అయితే మీ ముందుకైతే వచ్చాను సో ఏదైతే యాభై సంవత్సరాల పెన్షన్ ఉందో ఈ యాభై సంవత్సరాల పెన్షన్కి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకొని ఉన్నారు సో ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి అనేది అయితే మాట్లాడుకుందాం ఇకపోతే ప్రభుత్వం మత్య షాప్లో అయితే దీనికి సంబంధించి ఒక జియో అయితే రిలీజ్ చేయడం జరిగింది అలాగే మూడో పాయింట్ వచ్చేసి ఇది మంచి ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే తీసుకున్నారు ఇకపోతే వాలంటీర్లకు ప్రస్తుతం సెప్టెంబర్ నెలకి సంబంధించి బిల్లు అయితే పెడుతున్నారు ఏంటి అనేది దీని గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఇకపోతే వాలంటరీ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ అయితే పేరు మార్చడం జరిగింది అలాగే గ్రామ సచివాలయాలలో ఏదైతే సర్వీస్లలో ఉన్నాయో వీటిలో కీలకమైన సర్వీస్లు కొన్ని అయితే ఆపేయడం జరిగింది ఇకపోతే ఏదైతే మనకి దసరా సెలవులు స్టూడెంట్స్ అయితే ఉన్నారో వీళ్ళకి దసరా సెలవులు అయితే ప్రకటించడం జరిగింది ఎప్పటి నుంచి వరకు అలాగే ఫైనల్గా చూసుకున్నట్టయితే మనము రైతులందరూ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ నిధి కూడా మనకి రిలీజియస్ డైమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే ఫైనల్గా మనకి వాలంటీర్లు వీధి పోరాటాలని కొన్ని ఆర్టికల్స్ అయితే వస్తున్నాయి వాటి గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం సో గ్యాస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని హైలైట్స్ పాయింట్స్ కోసం ఎప్పటికప్పుడు మీరు నన్ను ఫాలో అవ్వాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో మనం వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను జాయిన్ అవ్వండి సో ముందుగా చూసుకున్నట్టయితే యాభై సంవత్సరాలకే పెన్షన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని గతంలో చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించడం జరిగింది ఆల్రెడీ ప్రభుత్వం అయితే వచ్చింది సో ఇప్పుడు ఈ యాభై సంవత్సరాల పెన్షన్కి సంబంధించి అక్టోబర్లో మేము పెన్షన్లు అయితే రిలీజ్ చేస్తాము అలాగే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తామని అయితే రీసెంట్గా మనకి ఒక కార్యక్రమం అయితే చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది సో అక్టోబర్లో యాభై సంవత్సరాల పెన్షన్ మేము రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది రెండో పాయింట్ వచ్చేసి ప్రభుత్వ మద్యం షాపులు ఏవైతే ప్రస్తుతం కొనసాగుతున్నాయో వాటిని పూర్తిగా రద్దు చేయడానికి జీవో అయితే జారీ చేయడం జరిగింది సో గతంలో ఏవైతే టెండర్ల ప్రక్రియ ద్వారా మద్యం షాపులు నిర్వహిస్తూ ఉంటారో అలా మనకు పాత పద్ధతిని అయితే తీసుకుని వస్తున్నారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మద్యం షాపులు అయితే క్లోజ్ చేశారు ఇక మూడో పాయింట్ ఇది మంచి ప్రభుత్వం అనే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏదైతే ఏర్పడి వంద రోజులైందో ఈ వంద రోజులకు సంబంధించి ఏమేమి చేశారు ఏంటి సో అండ్ సో వాటని సచివాలయ ఉద్యోగస్తులు డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఒక్క ఇంటిని సందర్శించి ఒక స్టిక్కర్ అయితే అతికిస్తున్నారని ఇది సచివాలయానికి సంబంధించి ఇకపోతే వాలంటీర్లు సో ఇకపోతే వాలంటీర్ల గురించి ప్రస్తుతం అసలు ఎటువంటి అప్డేట్ లేదు ఐ మీన్ కొన్ని చోట్లయితే కొనసాగిస్తున్నారని కొన్ని చోట్ల కొనసాగించడం లేని అసలు ఈ ప్రభుత్వం అయితే అలాగే కొంతమంది మంత్రులు ఒక్కొక్కసారి ఒక్కొక్క పాయింట్ అయితే రైట్ చేస్తున్నారు కానీ పర్టికులర్గా ఇంతవరకు వాలంటీర్లను తీసుకుంటామనేది అయితే మనకి ఒక జియో కానీ ఒక ఆర్డినెన్స్ కానీ ఎక్కడా రాలేదు కానీ కొన్ని చోట్ల కొన్ని సచివాలయాలలో వాలంటీర్లకి బిల్లులు అయితే పెడుతున్నారు ఇలా బిల్లులు పెట్టిన వాళ్ళకి కొంతమంది వాలంటీర్లకి సెప్టెంబర్ నెల బిల్లులు అయితే పెట్టడం జరిగింది సో అందరికీ పెడుతున్నారైతే చెప్పట్లేదు కొన్ని చోట్ల మటుకు పెట్టారు బట్ శాలరీ అయితే పడట్లేదు అని అయితే మీరు అడగచ్చు సో మీకే కాదండి ఏ వాలంటీర్కి ఎలక్షన్ అయిపోయిన తర్వాత నుంచి ఇంతవరకు ఏం వాలంటీర్కి శాలరీ బిల్లు అయితే పెడ ఐ మీన్ పడలేదు కానీ శాలరీ బిల్లులు అయితే పెడుతున్నారు సో ఇకపోతే వాలంటీరీ యాప్ అయితే జీఎస్డబ్ల్యూఎస్ వాలంటరీ యాప్ అయితే ఉందో ఈ యాప్ అనేది పేరు అయితే మార్చి జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీ యాప్గా నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది ఈ యాప్లో కొన్ని సర్వీసులు అయితే తీసుకొని రావడం జరిగింది ఈ సర్వీసులలో ముఖ్యమైనవి ఏంటంటే వీఆర్ఓ గారికి రైస్టార్ డాడింగ్ ఈకేవైస్ అలక్సిటీ కొన్ని సర్వీసులు అయితే తీసుకొని రావడం జరిగింది ఈ సర్వీసులు టోటల్గా వీఆర్ఓ గారికి అయితే ఇవ్వడం జరిగింది ఈ యాప్లో వాలంటరీకి అయితే ఆప్షన్ లేదు ఇకపోతే గ్రామ వార్డు సచివాలయాల్లో కొన్ని కీలకమైన సర్వీసులు అయితే రద్దు చేయడం జరిగింది సో వాటిలో ముఖ్యమైనది ఏంటంటే రిజిస్ట్రేషన్ సర్వీసులు ఏదైనా మనం ల్యాండ్కి సంబంధించి కనుక రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ ముడసిన ఇవన్నీ ఉన్నాయి ఈ సర్వీసులు అనేది ప్రస్తుతం తొలగించడం జరిగింది సో వాటిపై మరొక స్పష్టత అయితే వస్తే మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను సో ఇకపోతే దసరా సెలవులకు సంబంధించి అక్టోబర్ మూడు నుంచి పంతొమ్మిదో తేదీ వరకు ఎవరైతే స్టూడెంట్స్ అయితే ఉండరో వీళ్ళందరికీ దసరా సెలవులు అయితే రిలీజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో ఇకపోతే మనకి పిఎం కిసాన్ రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు పిఎం కిసాన్ ఏదైతే మనకి విడత అయితే ఉందో ఈ విడతకు సంబంధించి ఎప్పుడు పడుతుంది రెండు వేల రూపాయలని ప్రస్తుతం మనకి పిఎం కిసాన్ అక్టోబర్ ఐదవ తేదీన మోడీ గారు అయితే రిలీజ్ చేస్తున్నారండి రెండు వేల రూపాయలు ఇప్పటివరకు వచ్చిన అప్డేట్ ప్రకారం అక్టోబర్ ఐదవ తేదీన పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అయితే జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఇకపోతే ఫైనల్గా వాలంటీర్లు వీధి పోరాటాలు సో అసలు ఏంటి ఇప్పటి వరకు మనం వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా అనేది అయితే ప్రతి ఒక్కరికి ఇదే డౌట్ ప్రస్తుతానికి సంబంధించి జస్ట్ శాలరీ బిల్ అయితే పెడుతున్నారు కానీ శాలరీ పడట్లేదు సో ఎక్కడ సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ మంత్రుడు కానీ గత కొన్ని రోజుల కిందటైతే మాట్లాడారు మేము వాలంటీర్లను తీసుకుంటాం అది ఇది అని ప్రస్తుతానికి వాలంటీర్ల గురించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు కానీ మనం వాలంటీర్ సంఘాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ సో వీధి పోరాటాలు అయితే చేస్తున్నారు ఈ న్యూస్లో ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి సో ప్రస్తుతం వాలంటీర్ వస్తువు గురించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు సో ఇది గ్యాస్ ఇప్పటి వరకు ఏపీ హైలైట్స్ ఇందులో మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి జై హింద్